Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, naa peru Gautam. Ivala nenu meeku 3-in-1 black decker multiplated gurinchi cheppabothunnanu. So friends, ee video nenu enduku chestunnanu ante chaala mandi last week lo nenu waffle video okati pettanu, dan suggestion box lo undi description lo kuda pettanu, meer chudandi. सो लास्ट टाइम आ वीडियो पेटगाने चाला मंदी व्यूअर्स नन्नु अडिगारु मीकु ई वफ्ले मेकर एला कोन्नारु एक्कडि नुंचि कोन्नारु अनि चाला क्वेश्चन्स वच्चनि. सो वाळ्ळ कोसम नेनु ई वीडियोनि चेस्तुन्नानु. सो फ्रेंड्स, इप्पुडु दीनि औटर पार्ट्स गुरिंचि नेनु मीकु डिस्कस चेयबोतुन्नानु. सो इक्कड मनकि 250 वोल्ट्स बैट प्लग अनेदि ओकटि इच्चेसारु, इदे मनकि आन अंड ऑफ स्विच्ला पनि चेसिद्दि. फ्रेंड्स, इक्कड दीन्नी पावर इंडिकेटर अंटारु. इक्कड रेड ग्रीन रेंडु उन्नाई. ई रेड एंटंटे इदि हीट चेसिद्दि, ग्रीन अंटे इंका मीरु मी ग्रिल सैंडविच गानी एदोटि पेट्टुकुंटे ई ग्रीन अनेदि आफ् अयिपोयिंदि अनुकोंडि, अंटे मी ग्रिल सैंडविच रेडी अनि अर्थं. फ्रेंड्स, दीन्नी क्लंप अंटारु. इदि मनकि ओक सेफ्टी लॉक लांटिदि. पिल्ललु ओकवेळ सडंगा मीरु एमैना ग्रिल गानि वफ्ले गानि एदोटि पेट्टेसिन लोपल పిల్లలు దానికి హెజిటేట్ అవుతారు, లోపల ఏముంది అని చూడడానికి అల్లిల లాగుతారు, అప్పుడు ఇది రాదు. ఎందుకంటే ఇక్కడ మనకి క్లంప్ అనేది వేసి ఉంది, విచ్ ఇస్ అ సేఫ్టీ లాక్. ఫ్రెండ్స్, దీన్ని లిడ్ అంటారు. ఈ లిడ్ అనేది మీరు ఎప్పుడైనా ఏమైనా వఫ్లే కానీ లోపల ఏమైనా పెట్టి హీట్ చేస్తున్నప్పుడు మాత్రం దీన్ని ముట్టుకోవద్దు, లేకపోతే చాలా హీట్ లో హై హీట్ లో ఉంటుంది. సో మీరు దీన్ని ముట్టుకోవద్దు. ఇది కూడా మనకి ఒక చాలా స్టెయిన్లెస్ స్టీల్, ఇది చాలా మంచిది. నేను 1 ఇయర్ నుంచి ఇది వాడుతున్నాను. ఇంకా చూడండి ఎంత క్లీన్ గా బాగుందో. ఫ్రెండ్స్, దీని హీట్ ఇన్సులేటెడ్ హ్యాండిల్ అంటారు. ఈ హ్యాండిల్ మనకి చాలా సేఫ్. ఎప్పుడైతే ఏమైనా గ్రిల్ గాని వఫ్లే గాని ఏమైనా పెట్టుకుంటే లోపల మీరు దీన్ని ఇలా పట్టుకొని ఓపెన్ చేయడం అనేది ఇలాగో అయ్యింది. మీకు కూడా సేఫ్, పిల్లలకు కూడా ఇంకా చాలా సేఫ్ ఇది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసే టైం అయ్యింది. చాలా సింపుల్ లాక్ ఇది, పిల్లలు కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. చూడండి లోపల. నాకు లాస్ట్ టైం నేను వఫ్లే వీడియో చేశాను కాబట్టి ఇక్కడ వఫ్లే మేకర్ ఉంది. మీకు వాళ్ళు ఆప్షనల్ గా ఆల్రెడీ ఒకటి పెట్టిస్తారు మీరు బుక్ చేసుకోగానే. సో చూడండి ఇది ఎంత బాగుందో. ఫ్రెండ్స్, ఇది వాఫిల్ ప్లేట్. ఇది ప్లేట్ నెంబర్ 1. ఇప్పుడు మీకు ప్లేట్ నెంబర్ 2 చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదే మన ప్లేట్ నెంబర్ 2 శాండ్విచ్ ప్లేట్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని నాన్ స్టిక్ ప్లేట్స్ అంటారు. వీటిని మీరు పనిలు మీ పని ఇవ్వకపోగానే దీన్ని మీరు ఈజీగా ఒక గుడ్డతో క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ప్లేట్ నెంబర్ 3 చూపిస్తాను. ఇవి మనం ఎలా తీసామో నీట్గా అలా పెట్టుకుంటే ఇవి ఎన్ని ఇయర్స్ అయినా మనకి జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు మన ప్లేట్ 3 గ్రిల్ ప్లేట్స్. ఈ గ్రిల్ ప్లేట్స్ చూడండి ఎంత బాగుంటాయి. గ్రిల్ ప్లేట్స్ ఇటుక లైన్స్ లాగిలా ఉంటాయి. ఇది గ్రిల్ కాబట్టి మీరు దీని మీద ఏమైనా మీట్ని కానీ శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ కానీ మీరు ఇందులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి కూడా నాన్ స్టిక్ ఫ్రెండ్స్. ఇంకా ఈ మూడింటితో పాటు మనకి ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారు. ఇది బ్లాక్ ప్లే స్టిక్కర్ వాళ్ళు స్పెషల్ గా తయారు చేసిన బుక్ ఫ్రెండ్స్. ఇది బ్లాక్ ప్లే స్టిక్కర్ ది వర్షన్ కోడ్ ఏమో TS2090. చూడండి ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇది మీరు మొత్తం అన్ని ఒకసారి చదువుకుంటే మంచిది. ఇది 3-in-1 ప్లేటెడ్ కదా, అందుకనే ఇప్పుడు దీన్ని ఎలాగా చేంజ్ చేయాలి, ప్లేట్ ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఈ బటన్ వచ్చేసి రిలీజ్ బటన్ అంటారు. ఇది మనకి కింద రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. ఇది నొక్కితే మనకి ఈ ప్లేట్ లాక్ ఓపెన్ అయితే చూడండి ఇది ఎలా పైకి వచ్చిందో. దీన్ని పెట్టడం కూడా చాలా ఈజీ. దీన్ని ఈ రిలీజ్ బటన్ ని జస్ట్ గట్టిగా నొక్కి ఈ మేక్ ప్లేట్ ని లోపలికి నొక్కితే చాలు, లాక్ అయిపోద్ది. చూడండి మీరు లాగుదన్నా ఇది రాదు. ఫ్రెండ్స్, మీకు ఇంకా క్లియర్ గా తెలియడానికి నేను మీకు పైనది కూడా చూపిస్తాను. ఇక్కడ మనం ఇలా అంటే ప్లేట్ చూడండి అసలు కింద రావట్లేదు. మనం ఒకవేళ ఈ రిలీజ్ బటన్ నొక్కి ఇలా అన్నాం అనుకోండి, చూడండి ప్లేట్ ఎంత స్పీడ్ గా వచ్చేసిందో. ఇప్పుడు అదే అలాగే మనం ఈ బటన్ రిలీజ్ బటన్ నొక్కి
ఇలా పెట్టి వదిలేస్తే చూడండి అస్సలు రాక్ రాదు పిల్లలు ఇలా లాక్డౌన్ అనుకున్నా అది లాగలేరు ఫ్రెండ్స్ ఇంకా మనకి పైన రిలీజ్ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లేన్స్ ని చేంజ్ చేద్దాం ఇప్పుడు మీకు శాండ్విచ్ ప్లేట్స్ పెడతాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఈ ప్లేట్ ని పెట్టి మనం ఆన్ చేస్తామో అప్పుడు ఆ ప్లేట్ ఈ బటన్ కి ఇలా నొక్కుకుంటది ఈ బటన్ నొక్కుకున్న తర్వాత ఇక్కడ హీట్ ఎలిమెంట్ ఉన్నది దీన్ని హీట్ ఎలిమెంట్ అంటారు అవి హీట్ అయ్యి మన ఈ ప్లేట్స్ ని హీట్ చేస్తాయి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు శాండ్విచ్ ప్లేట్ పెట్టి చూపిస్తాను फ्रेंड्स इकड़ी रोंडिटनी इकड़ मनो इला प्लेस चेस कोनी इकड़ चूड़न्दी इकड़ा इधे एल्ली इकड़ा इला पड़ता रो अप्पुडु इधे करेक्ट का प्लेस है नट्टो अप्पुडु बटन इला नोक्की देन्नी जस्ट इला इन्नी वर्दे लॉक अयिपोयिंदी फ्रेंड्स इप्पुडु नेनु सैंडविच प्लेट नी मल्ली पैन पेट्टी चूपिस्तानु बागा अब्जर्व चेयंडी ई रोंडिटनी इप्पुडु किंदकि इला पेट्टेसि पैन वैप्कि ఇలాగా లాక్ పెట్టాలి చూడండి ఇది అసలు పడట్లేదు ఫ్రెండ్స్ శాండ్విచ్ ప్లేట్స్ ఎలా పెట్టుకున్నారో చూశారు కదా ఇప్పుడు అలాగే గ్రిల్ ప్లేట్స్ కూడా పెట్టుకోవాలి ఆ రెండు ఎలా చేయాలో మా నెక్స్ట్ వీడియోని ఫాలో అవ్వండి అంతే ఫ్రెండ్స్ ఇదే మన 3 ఇన్ 1 మల్టీప్లేటెడ్ బ్లాక్ ప్లస్ డెకర్ మీరు ఈ బ్లాక్ డెకర్ ని కొనుక్కుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ పెట్టాను आ लिंक चूडंडी इलांटि मोर इंट्रेस्टिंग वीडियोस कोसम लाइक चेंडी शेयर चेंडी इंका सब्सक्राइब चेंडी कलास्पूर्ति चैनल नी थैंक यू।